వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. రాష్ట్రంలో విద్యార్థులను సామాజికంగా రాజకీయంగా చైతన్యం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని టీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పుల్లయ్య అన్నారు. ఐజా పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ నడిగడ్డ కాంగ్రెస్ నేతలు 60 ఏళ్ల పాలనలో చేసింది ఏమీ లేదని, బురద చల్లడం ప్రతి రోజు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణను తట్టుకోలేకపోతున్నారని, వారికి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి విద్యార్థులు పాల్గొన్నారు. కొన్ని పార్టీలు ఆంధ్ర పార్టీలు విద్యార్థులను పక్కదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ విద్యార్థులను రెచ్చగొడతా ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు అని. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? ఉద్యోగాలు ఇచ్చినాం, ఇప్పటికే 40,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. అసలు తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని, కాలేజీ ఎన్నున్నాయని గుర్తు చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికే అంటే రాష్ట్రంలో 2,00,000 అంటే 28,000 ఉద్యోగాలు గుర్తించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి ఇందులో 40,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. ఎందుకంటే కొన్ని పార్టీలు ఒకటే ఉద్యోగాల పేరుతో విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి దురదృష్టకరం. ఎందుకంటే ఇది ముమ్మాటికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున పథకాలను సంక్షేమం పెట్టిండు. మరి అదేవిధంగా విద్యా వ్యవస్థ కోసం, బలోపేతం కోసం అనేకమైనటువంటి రిక్రూట్మెంట్లు చేసిండు. అదేవిధంగా అన్ని శాఖల్లో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తా వస్తున్నారు. కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయకపోతే కొంతమంది ఆంధ్ర నాయకులు కానీ, తెలంగాణ ప్రాంత నాయకులు కానీ, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కోర్టులో కేసు వేసి ఆ ఉద్యోగాలను భర్తీ చేయడం కూడా చేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి విద్రోహ చర్య కింద మేము భావిస్తున్నాం. ఇది మరొకసారి ఈ తెలంగాణ పార్టీ నాయకులు కొంతమంది ఆంధ్రవాళ్ళకు లొత్తులుగా పనిచేసి వాళ్ళు ఈ విద్యార్థులు కానీ రెచ్చగొట్టా ఉన్నది. ఈ ముమ్మాటికి తెలంగాణ విద్యార్థులు ఎవరు రెచ్చిపోయే విధంగా ప్రవర్తించడం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది బాగుపడరు అనే విషయం. విద్యార్థి వ్యవస్థ, తెలంగాణ విద్యార్థి వ్యవస్థకు స్పష్టమైన అవగాహన ఉన్నది. ఇక్కడ విద్యార్థులు ఎవరు కూడా తప్పుదోవ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ విద్యార్థులు కూడా ఎవరు నర్వస్ కావడం లేదు. 100% తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేసిందనే భావంలోనే అందరు విద్యార్థులు తెలంగాణ లోకమంతా ఉన్నది. కాబట్టి ఈ రోజు కొందరు పార్టీలు కుమ్మక్కై విద్యార్థులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎక్కడ ఉద్యోగాలు లేదు, ప్రతి డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇచ్చింది, ప్రతి వాళ్ళకు శాలరీ పెంచింది, విద్యా వ్యవస్థ కోసం కంగారు. మరి ఇంత పెద్ద ఎత్తున భారతదేశ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి ఈ ఇంత పెద్ద ఎత్తున కోసం వర్క్ చేస్తామంటే ఈరోజు ప్రతిపక్ష వాళ్ళకు తెలుస్తలేదా? మరి ఎందుకు వాళ్ళు విమర్శలు చేస్తున్నారు? విద్యా వ్యవస్థ కోసం ఏం చేసిందని ప్రశ్నిస్తా ఉన్నారు. మరి 4 ఏళ్ళ 3 నెలల్లో ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళ 3 నెలలు అయింది. అంటే గత 60 ఏళ్ళ నుంచి కూడా సమగ్ర 10,000 ఉద్యోగాలు ఎంత కారణం లేవు వాళ్ళు. అంటే 4 ఏళ్లలో కూడా 32,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ప్రభుత్వం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇంత విద్యా వ్యవస్థకు ప్రత్యేకమైనటువంటి చదివించుకున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మరి ఇవన్నీ ప్రతిపక్ష నాయకులకు గుర్తు రావడం లేదా? ఇవన్నీ అబ్జర్వ్ చేస్తలేదా? మరి అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో బీసీల గానీ, ఎస్సీఎస్టీ మైనార్టీ బీసీల గానీ ఓవర్సీస్ పథకం కింద ఇప్పటికే 1,934 మంది విద్యార్థులు ప్రతిబంధనం జరిగింది. అంటే వాళ్ళకు విదేశాల విద్యార్థులు ఉన్న వాళ్ళకు సంవత్సరం అంటే 20 లక్షల పండుగ కేటాయిస్తున్నారు. గతంలో ఇది 10 లక్షలే ఉండే. అంటే ఇప్పటికీ 2,39,34 కోట్లు 1,934 మందికి ప్రొవైడ్ చేసింది ఇప్పటికే విదేశీ విద్య కోసం. ఒక్కొక్క విద్యార్థి 20 లక్షలు. అంటే ఇంత పెద్ద ఎత్తున సిద్ధించుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇంత పెద్ద ఎత్తున చేస్తాము విద్యా వ్యవస్థ కోసం, విద్య కోసం లో భాగమే ఈరోజు గురుకుల పాఠశాల. గతంలో గురుకుల పాఠశాల 200 నుండి ఈరోజు 800 పాఠశాలతో గురుకుల పాఠశాల ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా మేము ప్రతి టీఆర్ఎస్ గ్రామాల మీద కంప్లీట్ కూడా వేస్తాం. మేము ఖచ్చితంగా ఆ గ్రామంలో 15 మంది కంప్లీట్ చేసి ఒక ఎలక్షన్ పెడతామని మేము తెలియజేస్తా ఉన్నాం.